कौन सा है? इकड़ खिलावरंगल तूर्पकोट नन्नपिडि नरेंदर పరిస్థితి ఏమో ఖర్చు లేదు పేగు లేదు ఏమి లేదు నల్లాలు కూడా తెలియదు మాకు తినేటప్పుడు తినేవియన తెలియడు ఆ ఇచ్చిన మూడు నాలుగు రోజులకి ఇస్తాడు గంట సేపు అరగంట సేపు ఆ కేక ఆ కేసీఆర్ నల్లాలు పెట్టించిండు అవి ఇట్ట పోతుంది వట్టిగా ఇదివరకు మున్సిపాలిటీ నల్లాలు ఉంటే మాకు రోజు తినేటప్పుడు తినం రంబులు అవి నిండి మొత్తం మొరల పడిపోయేది ఇప్పుడు నీళ్ళ ఖరాబ్ అయిపోతుంది బట్టలు పెట్టుకుంటాడు అవి నీళ్ళు ఏవి లేవు ఏమి లేవు ఈ రోడ్లు మంచిగా లేవు కథ లేదు ఆ మూరీలు కూడా తీర్చలేదు సరిగ్గా రోడ్లు తూర్పుకోట కిలావరంగల్ తూర్పుకోట ఇక్కడ అభివృద్ధి మొత్తమే శూన్యమే శూన్యమే 5 సంవత్సరాలు ఏమి లేదు మా ఆయన ఉన్నాడు ఆయన మన కౌన్సిలర్ ఇవ్వలే ఏం పేరు ఆడ ఎందుకైంది మా మధ్యకోటలు ఉంటుంది ఆ కౌన్సిలర్ అరే ఏంది ఆయన నల్లలత్తలో ఏం సంగతి అవి కథ ఏం కరకనైంది మున్సిపాలిటీ నల్లాలను మంచిగా వచ్చేది అది ఇది ఇప్పుడు నువ్వు వచ్చే కథకి ఇట్లా ఏంది అంటే వచ్చే సంవత్సరం ఇంకొన్ని మంచి వచ్చి నిన్ను కోరు ఉంటాడు ఎదురు ఒక ఆ కథ అంటాడు మంచి వచ్చే ఎలక్షన్లో మంచి వచ్చి నిన్ను కొరి అంటాడు ఆయన నాకు బదులు అటువంటి అభివృద్ధి ఉన్నది సార్ ఇక్కడ ఇక మారవాలి ఇక అలాగే అదే రెండు టర్ములు అయిపోయింది కదా సార్ ఇక ఇంకోటి ఎన్నుకుంటేనే ఆ టర్మ్ వల్ల మంచిగుంటుంది ఊరికే పాతలు ఎన్నుకున్న వరకు ఇక పాత పరి అయిపోతుంది ఇక అంతే పట్టించుకుంటే లేరు ఇక మాట్లాడాలి వాళ్ళు సార్ ఏం చెప్తావు బీజేపీ వాళ్ళు చెప్తాను కానీ కొద్దిగా ఆమె అప్పుడు మంచిగుండే ఇక ఆమె ఇళ్ళ దురుకుడు వాళ్ళ దురుకు వరకు ఇక మనిషికి ఏమనిపిస్తుంది సార్ ఈయన ఇంట్లో ఎన్నుంటారు మళ్ళీ జంపే తెలియదు అని ఇప్పుడు మానవ మనుషులకు అనిపిస్తాయి కదా సార్ ఒక పార్టీని పట్టుకుని ఉంటున్నాం మన ఏ కష్టమైన నిష్టమైన ఉంటాడు పనిచేస్తాడు అన్నట్టు ఉంటుంది ఇక ఇళ్ళ కాకపోతే మళ్ళీ అల్లకు దొరుకుతాడు అల్ల కాకపోతే ఇళ్ళకి దొరుకుతాడు మనిషి మీద కొద్దిగా అయిపోతుంది చెప్పలే ఇప్పుడు కూడా మన మంచి పేరే వస్తుంది కానీ అవకాశం లేదంటే కొద్దిగా మారిందని ఎరుక అవుతుంది వస్తే ఆమె ప్రోత్సాహంతో మనసులను మంచిగా చూసుకొని ప్రోత్సాహం చేస్తే ఇప్పటి నుంచి వస్తేనే అప్పటి వరకు ఆమె అభివృద్ధి అవుతుంది రాదు సార్ వాళ్ళ దశ సాయంత్రం ఇక్కడనే 5 కిలోమీటర్ 6 కిలోమీటర్లు లేదు వంచరగిరి వాళ్ళు ఇక్కడ ఉండరు కదా హనుమకొండలు ఉంటారు ఇక్కడికి రారు ఆమె ఎప్పుడు రాదు కొండ సూర్యక ఎప్పుడు రాడు అగమండలోకి అక్కడ తురుకోళ్ళ అది తెనుగోళ్ళ దాడ ఓపెనింగ్ అని ఆ చుట్టూ కనీళ్ళ పదంగా రాడు ఆ చిన్న కడసేపు నడిపి వాళ్ళు తీసుకొచ్చుకుంటే కథం లేడు అక్కడ ఆ స్టేజ్ ఎక్కిండి మూడు మూచాలు మాట్లాడు ఆ విధంగా పెడు కథ అంటే చేస్తాను అది అక్కడ కోట్ల అభివృద్ధి చేసినా ఇక్కడ కోట్ల అభివృద్ధి చేసినా అక్కడ 1000 అభివృద్ధి చేసినా ఇక్కడ 100,000 కోట్ల అభివృద్ధి చేసినా మా ప్రభుత్వం అది ఇది అని వాళ్ళ ప్రభుత్వం పేరు చెప్పుకొని వాడిని మాట్లాడతారండి మీ సమస్యను మాత్రం ఇట్లా చెప్తే ఇట్లా ఇచ్చి పెడతారు అంతే ఇలాంటి ప్రభుత్వానికి అంతే ఇక దగ్గర పడుతుంది కదా ఇక మనిషికి హౌస్ కొన్నట్టు తీర్చి కూడా హౌస్ కొన్నట్టే అయిపోతుంది ఇక